విద్యుత్ కోతల వల్ల ఏర్పడే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు, పనులకు ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఇన్వర్టర్లపై ఆధారపడడం పెరుగుతోంది. మరి ఇన్వర్టర్లను కొనేటప్పుడు ఏ ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి? కనీస ధరల్లో మంచి ఇన్వర్టర్లను ఎలా ఎంచుకోవాలి? ఇన్వర్టర్ల సమస్యలను ఎలా గుర్తించాలి? ప్రమాదాలు లేకుండా మన్నిక బాగుండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలను బ్యాటరీ ఇన్వర్టర్ల రంగంలో 10 ఏళ్ల అనుభవం ఉన్న విశాఖపట్టణానికి చెందిన టెక్నీషియన్ మోహన్ రావు, ఇన్వర్టర్ల డీలర్ ప్రియాంక బీబీసీకి వివరించారు. ఇంటిలో కనీసం 3 లైట్లు, 3 ఫ్యాన్లు, 1 టీవీని వాడాలంటే సరాసరి 500 నుంచి 700 వాట్ల విద్యుత్ అవసరం. ఈ అవసరానికి తగినట్లుగా ఉండే ఇన్వర్టర్ కోసం కనీసం ఎంత అవుతుంది? మినిమం అయితే ఒక 14,500 పెట్టుకుంటే సరిపోతుందండి. 14,000-15,000 అయితే ఇన్వర్టర్ బ్యాటరీ వచ్చేస్తుంది. 3 లైట్స్, 3 ఫ్యాన్స్ యూజ్ చేసుకోవచ్చు. మీకు 3 అవర్స్ ఆర్ 4 అవర్స్ బ్యాకప్ వస్తుంది. టీవీ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ అవ్వదు. మనం ఫ్రిడ్జ్కు ఏసీ కూడా ఆన్ చేసుకోవాలి. బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. మనకి 2 లాక్స్ అబౌ ఉండాలి. ఏసీ ఆన్ చేసుకోవాలన్నా, ఫ్రిడ్జ్ వేసుకోవాలన్నా బడ్జెట్ ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు. అది కూడా అవుతుంది. వారంటీ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకపోతే బ్యాటరీ అనేది ఆటోమేటిక్ పాడవుతుంది సార్. ఇన్వర్టర్ అనేది మినిమం నెల అయినా 4 ఇయర్స్ వస్తుంది. మనం ఇచ్చేది 2 ఇయర్స్ వారంటీ అయినా 4 ఇయర్స్ వస్తుంది ఇన్వర్టర్. బ్యాటరీ ఏదైనా చూసుకోవాలంటే మెయింటెనెన్స్ కరెక్ట్గా చేసుకోవాలి. లేదు అంటే సెల్స్ వీక్ అవ్వడం అది ఉంటుంది. అప్పుడు బ్యాటరీ రీప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. ఇన్వర్టర్ కొనే ముందు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? బ్యాటరీ పర్ఫార్మెన్స్ బట్టే చూడాలి సార్. అది ఎలా వర్క్ చేస్తుంది, ఎంత టైం బ్యాకప్ ఇస్తుంది మనకి, దాని తర్వాత అది సర్వీస్ ఎలా ఉంటుంది, మనం ఏమైనా ప్రాబ్లం అయితే వెంటనే వస్తారా లేదా, రెగ్యులర్ బ్రాండా కాదా, దాని స్పేర్స్ దొరుకుతాయా, అవుతుందా లేదా అనే దాన్ని చూసుకొని మనం బ్రాండ్ ఎంచుకోవాలి. ఇంట్లో ఇన్వర్టర్ను ఎక్కడ పెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొంతమంది వాస్తు చూస్తారు. చూడని వాళ్ళు ఎక్కడ పెట్టినా పర్లేదు అనుకో. ఒక ట్రాలీ ఉంటుంది, ప్లేస్ ఉండాలి. కిందనైతే వెట్ ఉండకూడదు. టైల్ మీద బ్యాటరీ పెట్టకూడదు, తొందరగా డిశ్చార్జ్ అవుతుంది. ఒక 1 మంత్కి ఒకసారి మనం మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఇన్వర్టర్ మీద రన్ అవుతాం. సో అలా ఒక 1 అవర్, 1 మంత్కి ఒకసారి వాడుకుంటూ ఉంటే చాలా బెటర్. అప్పుడు బ్యాటరీ కొంత తొందరగా పాడే అవకాశం, సెల్స్ పోయే అవకాశం ఉంటుంది. డిస్టిల్ వాటర్ చెక్ చేసుకోవాలి. ఈవెన్ వాడకపోతే మనం చెక్ చేయం. చేసుకోలేనప్పుడు సెల్స్ పాడైపోతాయి. ఇండికేటర్ పైనుంచి రెడ్ ఆయిల్ ఉంటుంది, అది డౌన్ అవుతూ ఉండగానే మనం దాని టైం పీరియడ్ 6 మంత్స్ అలా ఉంటుంది. డౌన్ అయ్యేసరికి మనం డిస్టిల్ వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఆ డిజిటల్ వాటర్ ఫిల్ చేసినప్పుడు కూడా లో లెవెల్కి వేయాలి. బ్యాటరీ ఫుల్ లెవెల్గా ఇవ్వకూడదు. లో లెవెల్కి వేసుకుంటే, లేదు మా టెక్నీషియన్ ఎవరికైనా మాకు కాల్ చేస్తే మేము వచ్చి వాటర్ ఫిల్ చేస్తాం. అది పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్యాటరీ పాడవుతుందని మనకు ఎలా తెలుస్తుంది? టచ్ చేయకూడదు అసలు టెర్మినల్. యాసిడ్ లీక్ అయింది అంటే బ్యాటరీ పాడవుతుందని అర్థం. మాక్సిమం యాసిడ్ లీక్ అవ్వకూడదు టెర్మినల్స్ నుంచి. 4 గంటలు వచ్చింది, 2 గంటలు వస్తుంది. అప్పటికి మీరు తీసుకుని 4 సంవత్సరాలు అయింది, దాని వారంటీ అయిపోయింది. కరెక్ట్గా మీరు డిజిటల్ వాటర్ మెయింటైన్ చేయకపోవడం ఒకటి, రెండోది ఏంటంటే సెల్స్ తొందరగా వీక్ అయిపోయి బ్యాటరీ మంచిది కాలేదని రెండు. పాత ఇన్వర్టర్ స్థానంలో కొత్త ఇన్వర్టర్ కొనేటప్పుడు డిస్కౌంట్ లేదా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా? మనం బ్యాటరీ పాడైపోయిన తర్వాత మేము బైబ్యాక్ అని తీసుకుంటాం. పాత బ్యాటరీని మేము తీసుకుని కొత్త బ్యాటరీ ఇస్తాం. అప్పుడు ఆ పాత బ్యాటరీకి డిస్కౌంట్ అమౌంట్ అనేది ఇస్తాం. మీకు ఒక 150 Ah బ్యాటరీ ఉంటే 2,500 నుంచి 3,000 వరకు, అది 100 Ah ఉంటే 1,500 నుంచి 1,800 వరకు, అలా డబ్బులు డిస్కౌంట్ తీసి కొత్త బ్యాటరీ రేటు దానికి ఇస్తాం.